ఏపీఎంసెట్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 84.78% ఉత్తీర్ణత సాధించగా మెడిసిన్, అగ్రికల్చర్ విభాగంలో 91.77% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నిర్వహించిన క్యాన్సర్ మార్గాన్ను డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఆరోగ్యకరమైన జీవన శైలితో క్యాన్సర్ను జయించవచ్చునని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. తొలి దశలో క్యాన్సర్ను గుర్తించడం ద్వారా ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చునని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న దుర్గమ్మను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు, పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. గత పక్షం రోజులుగా రాష్ట్రంలో 6,000కు మించి పాజిటివ్ కేసులు నమోదు కావటం లేదు. శుక్రవారం నాడు 5,145 మందికి కొత్తగా కోవిడ్ వైరస్ సోకినట్లు ప్రభుత్వం ప్రకటించగా వైరస్తో పోరాడుతూ 41 మంది చనిపోయినట్లు తెలిపింది. టీడీపీపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవటమే ధ్యేయంగా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి విద్యారంగ అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్న ఓ ప్రబుద్ధుడి ఆట కట్టించారు బెజవాడ పోలీసులు. ఆకర్షణీయమైన జీతాలు, ఉన్నతమైన జీవితం అంటూ నిరుద్యోగులను నమ్మబలికి లక్షలాది రూపాయలను దోచుకున్న కేటుగాడిని కటకటాల వెనక్కు పంపారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చే ఉద్యోగ ప్రకటనల విషయంలో అలర్ట్గా ఉండాలని విజయవాడ నార్త్ జోన్ ఎస్సీపీ ఫర్ఫుద్దీన్ నిరుద్యోగులకు సూచించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ యువతి కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రవాహ వేగానికి కొట్టుకుని పోయింది. యువతిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. దాదాపు గంట నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. లభించిన టికెట్ ఆధారంగా ఆ యువతి ఆటోనగర్ నుంచి సిటీ బస్సులో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వికేంద్రీకరణ పేరుతో సీఎం జగన్ రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అమరావతి మహిళా జేఏసీ ఆరోపించింది. రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని కించపరిచే విధంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జేఏసీ కన్వీనర్ శంకర పద్మశ్రీ తెలిపారు. రాజధాని ఉద్యమం 300 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పద్మశ్రీ వెల్లడించారు.